నమస్తే, విజన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఈనాటి వార్తలు. గ్రామీణ నిరుద్యోగ యువతి యువకులకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని ఆంధ్ర బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ జే షణ్ముఖం చెప్పారు. ఏలూరు సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏసీ మెకానిక్, హౌస్ వైరింగ్, డ్రైవింగ్, సెల్ ఫోన్ రిపేరింగ్ తో పాటు మహిళలకు బ్యూటీషియన్ వంటి తదితర విభాగాల్లో శిక్షణ ఇస్తామని షణ్ముఖం తెలిపారు. ఇది 35 రోజుల నుండి 40 రోజుల వరకు ఉంటుందని, ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తామని ఆయన అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారికి మాత్రమే ఈ సంస్థలో అవకాశం ఉందని షణ్ముఖం వివరించారు. తీసుకొచ్చి కింద భాగంలో కామన్ చేయాలి. 1989లో ఆంధ్ర బ్యాంక్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం, నిరుద్యోగ యువతి యువకులకు శిక్షణ ఇవ్వడం అనే కార్యక్రమం స్టార్ట్ అయిందండి. దీనిలో భాగంగా 2005 అక్టోబర్ 8వ తారీఖున ఏలూరులో పెట్టడం జరిగింది. అలాగే 2010-11 నుండి ఎంఓఆర్డి పూర్తి సహాయ సహకారాలు ఇస్తుందండి. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 19 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్న నిరుద్యోగ యువత యువకులకి స్వయం ఉపాధికి అనుగుణంగా షార్ట్ టర్మ్ అంటే 35 నుండి 45 రోజుల శిక్షణ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్లు చేయడమే సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ సంస్థలో ముఖ్యంగా శిక్షణ, భోజనము, వసతి, మెటీరియల్ అంతా పూర్తిగా ఉచితం అండి. ప్రాక్టికల్స్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఒకసారికి రానుకోను ఛార్జీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సంస్థలో శిక్షణతో భాగంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా, అంటే సాఫ్ట్ స్కిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. వీరు శిక్షణ అనంతరం బ్యాంకులో లోన్లకు కూడా 2 సంవత్సరాల వరకు చేయూత ఇవ్వడం జరుగుతుందండి. ప్రపంచ శాంతి దినోత్సవాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ అత్రి ఆధ్వర్యంలో శుక్రవారం అత్రి క్లబ్ భవనంలో నిర్వహించారు. క్లబ్ సభ్యులు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శాంతి ప్రతిజ్ఞ చేశారు. క్లబ్ సభ్యుడు జీవి సుబ్బారావు మాట్లాడుతూ, మనం శాంతిగా ఉంటూ తోటివారి పట్ల ప్రేమగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు ఉల్స్ భాస్కర్రావు, లంకలపల్లి వెంకన్న, యాతం రాంబాబు, గంట వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అత్రి రామన్నపేటలో నెలకొల్పిన గణపతి మందిరం వద్ద శుక్రవారం అఖండ అన్న సమర్థన జరిపారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 5,000 మందికి అన్నదానం చేశారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రసాదంగా సమర్పించిన 58 కిలోల లడ్డును గ్రామానికి చెందిన గండి శ్రీను 20,100 రూపాయలకు పాడుకొని సొంతం చేసుకున్నారు. జై జై గణేష, జై కొడత గణేష, జయ మొల్లింపు బొజ్జ గణేష. హాయ్ హాయ్ గణేష, అడిగేస్తా గణేష, అభయం ఇవ్వు బుజ్జి గణేష. లోకౌనలు మూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగిన తెలుసా, చిట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగ చెయ్యి తమాషా. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి వారి జీవన ప్రమాణాలు పెంపొందిస్తున్నామని తణుకు శాసనసభ్యులు అర్ను రాధాకృష్ణ అన్నారు. కొమ్మర గ్రామంలో శుక్రవారం గ్రామదర్శిని గ్రామ వికాస కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ, గ్రామంలో సమస్యలన్నింటినీ ప్రణాళికబద్ధంగా పరిష్కరిస్తామని అన్నారు. ఈ సందర్భంగా 13 లక్షలతో నిర్మించిన గ్రామ సమైక్య భవనాన్ని, పలు సిసి రోడ్లను ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు. గ్రామంలో త్రాగునీరు సరిగా ఫిల్టర్ కావడం లేదని, రోడ్లు డ్రైన్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేత సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ పురిశెట్టి చంటి, టీడీపీ మండల అధ్యక్షుడు ఆనల్ ఆదినారాయణ, జడ్పీటీసీ మేడపాటి కృష్ణకుమారి, మాజీ ఉప సర్పంచ్ మంది రామకృష్ణంరాజు, పాలూరు సొసైటీ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణంరాజు, మాజీ సర్పంచ్ మంజం దానారావు, సరకడం అప్పారావు, పార్టీ నాయకులు అది సత్యనారాయణ, పోతినేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం.
ఆధ్వర్యంలో మంచి బిల్డింగ్ కట్టుకున్నారు. మీ అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా, ట్రైనింగ్ పెట్టుకోవాలన్నా, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలన్నా ఈ బిల్డింగ్ ఉపయోగకరంగా ఉంటుంది. మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గ్రామదర్శన కార్యక్రమం ద్వారా కొమర గ్రామం రావడం జరిగింది. ఈరోజు 4 సంవత్సరాల క్రితం ఈ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి ఉంది, ఈ 4 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి చేసుకున్నాం అనేది కూడా మీరు అందరూ కూడా ఒకసారి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 100% కూడా సిమెంట్ రోడ్లు నిర్మించుకున్నాం, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాం, 100% గ్యాస్ ఇచ్చాం, 100% పెన్షన్లు ఇచ్చాం, 100% రేషన్ కార్డులు ఇచ్చాం, రేషన్ బియ్యం పెంచాం. అదేవిధంగా 24 గంటలు కూడా కరెంట్ ఇస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. NTR ఆరోగ్య సేవ ద్వారా 2.5 లక్షల రూపాయల వరకు వైద్య సదుపాయాలు అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం అందిస్తుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 70,000 రూపాయలు ఇచ్చేవారు, 30,000 రూపాయలు, 35,000 రూపాయలు రుణం ఇచ్చేవారు, 35,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చేవారు. కానీ మీ మీద ఎటువంటి రుణభారం లేకుండా ఈరోజు 150,000 రూపాయలు కూడా పూర్తిగా గ్రాంట్ రూపంలో ఈరోజు ప్రభుత్వం అందిస్తుంది. అదేవిధంగా ఎస్సీలకి కరెంటు బిల్లులు 100 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చారు. ఈరోజు మొన్నటి వరకు 75 యూనిట్లు ఇచ్చేవారు, ఈరోజు 100 యూనిట్ల వరకు ఇస్తున్నారు. చంద్రన్న బీమానిచ్చి ఈరోజు 5 లక్షల రూపాయలు మన కుటుంబ పెద్ద ఎవరైనా ప్రమాదం సేత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఏదైనా అంగవైకల్యం ఏర్పడితే 3,65,000 రూపాయలు ఇస్తున్నారు. సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఏ విధంగా చంద్రన్న బీమా ఉంది. అదేవిధంగా ఈరోజు చంద్రన్న పెళ్లి కానుక బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు, బీసీలకు 35,000 రూపాయలు, ఎస్సీలకి 40,000 రూపాయలు, ఎస్టీలకి 45,000 రూపాయలు, మైనారిటీలు, ముస్లిం మైనారిటీలకి 50,000 రూపాయలు చెప్పిన ఈరోజు చర్యలు తీసుకున్నారు. ఒక డ్రైనేజ్ ఉంది సమస్య, డ్రైనేజ్ కూడా చేయిస్తాం, చేయించే బాధ్యత మాది లేదు, అవన్నీ కూడా చేస్తాం. ఇంకా చేయాల్సింది ఏంటంటే సొంత స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సింది కూడా ఉంది, దాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం. స్థలాలు కొనే పరిస్థితి కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. డ్వాక్రా రుణమాఫీ వచ్చింది ఈరోజు. డ్వాక్రా రుణమాఫీకి గ్రూప్కి 100,000 రూపాయలు ఇచ్చారు, ఒక్కొక్క సభ్యురాలకి 10,000 రూపాయలు ఇచ్చారు పసుపు కుంకుమ తరఫున. దాంట్లో ఇప్పటికి 8,000 రూపాయలు పడింది, ఇంకొక 2,000 రూపాయలు రేపు దసరాకు వస్తుంది. గర్భిణీలు పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా తల్లి బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని వైద్యురాలు డాక్టర్ కెఎస్ వందన చెప్పారు. బల్లిపాడు శ్రీ మదన గోపాల స్వామివారి దేవస్థాన కళ్యాణ మండపంలో శుక్రవారం తణుకు న్యూ లైఫ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో గర్భిణీలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. గర్భిణీలు స్త్రీ సంబంధిత వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ గారపాటి ధర్మయ్య, సొసైటీ అధ్యక్షుడు ప్రేడ కోట సత్యం, నీటి సంఘం అధ్యక్షుడు గారపాటి వెంకట సుబ్బారావు, ట్రస్ట్ బోర్డు మాజీ ధర్మకర్త ఆచంట వెంకటరమణారావు, ఆసుపత్రి పీపీఓ ప్రసాద్ పాల్గొన్నారు. వినాయక చవితి మహోత్సవాల ముగింపు సందర్భంగా బల్లిపాడు కొత్త చెరువుగట్టు పని కలిపిన గణపతి మందిరం వద్ద శుక్రవారం భారీ అన్నదానం జరిపారు. ఉచ్చకంటి ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. తణుకు బైపాస్ రోడ్లో గల మినీ కమ్మ కళ్యాణ మండపంలో తణుకు నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశం శనివారం ఎమ్మెల్యే ఆర్మి రాధాకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతుంది. నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జి కనుమూరి రఘురామకృష్ణరాజు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. నిరుద్యోగ వృత్తి కోసం శుక్రవారం నుండి తణుకు మున్సిపల్ కార్యాలయం లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ జి సాంబశివరావు తెలిపారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎస్ఎస్సీ డిగ్రీ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. నిరుద్యోగి అయి ఉండాలని అన్నారు. డిగ్రీ లేదా డిప్లొమా చదివిన వారే వృత్తికి అర్హులని అన్నారు. 30 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలని తెలిపారు. తణుకు 24వ వార్డులో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం అన్న సమాధానం జరిపారు. వార్డు కౌన్సిలర్ బావులాల సరళాదేవి, ఉత్సవ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏంటి
తణుకు 19వ వార్డులో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం అఖండ అన్న సమారాధన జరిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దూలం చిట్టిపాప, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తమ్ముడు రండి, ఎదురుకు రండి అందరూ. సమారాధన కార్యక్రమం తీసుకుని పోయిన చేస్తాకి వదిలించుకుని భక్తులు గమనించవలసిన వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా తణుకు బలసువారి వీధిలో గల శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆటల ముగ్గుల పోటీ నిర్వహించారు. కొవ్వూరి పెద్ద వెంకటరెడ్డి, సీతారత్న జ్ఞాపకార్థం వారి కుమారుడు చినరామకృష్ణారెడ్డి, భారతి దంపతుల ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిపారు. పోటీల్లో గెలుపొందిన వారికి శనివారం సాయంత్రం మండపం వద్ద బహుమతులు అందజేస్తారని ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా దామెర సురేఖ, దామెర విజయలక్ష్మి వ్యవహరించారు. తణుకు ఏకేటీపీ ఉన్నత పాఠశాలలో సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు జయంతిని ప్రధానోపాధ్యాయుని ఆయనపట్టి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలుగు ఉపాధ్యాయులు ఎస్డి శ్రీనివాస్, పివిఎస్ఎస్ శ్రీనివాస్, కొండలరావు, పిఎస్విఎస్ భవాని, కేఎస్ఎన్ రెడ్డి, మంగతాయారు తదితరులు పాల్గొని గురజాడ సేవలను కొనియాడారు. తణుకు శాసనసభ్యుడు అరుణరాధాకృష్ణ శుక్రవారం నియోజకవర్గ స్థాయి బూత్ కన్వీనర్ల సమావేశాన్ని వేల్పూర్లో నిర్వహించారు. ఎన్నికలు ఎప్పుడు ప్రకటించినా ఆయా గ్రామాల్లో ప్రజలతో మమేకమై ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా 220 బూత్ కన్వీనర్లకు మొబైల్ ఫోన్ అందజేశారు. సమాజంలో పోటీ తత్వం ఉంది, ఆ పోటీ తత్వాన్ని మనం ఎదుర్కోవాలంటే వాళ్ళందరి యొక్క డేటా సర్వే అసహనాన్ని పక్కన చాలా చాలా ముఖ్యమైనటువంటి సమావేశం ఈ రోజు మనం పెట్టుకున్నాం.
బూత్ కన్వీనర్లు అందరం కూడా పార్టీకి ఈరోజు వెన్నుముక లాంటి వాళ్ళు. మీ మీద ఉన్నటువంటి బాధ్యతలు అమోఘం, చాలా ఎక్కువైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతల్ని రాబోయే 8 నెలల కాలంలోనూ కూడా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ మనసు పెట్టి నిర్వహించే విధంగా మనం ఎప్పటి నుంచే సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఈరోజు బూత్ కన్వీనర్లు ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా పెట్టారు పాలకొల్లో. దాంట్లో దాదాపు 220 మందిని పిలిస్తే 110 మంది మాత్రమే వెళ్ళడం జరిగింది. ఇంకా 110 మంది వెళ్ళాలి. ఈరోజు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా వచ్చే వారం 2 రోజులు ట్రైనింగ్ పెడతాం. దానికి నేను కూడా వస్తాను. దానికి తప్పనిసరిగా ఆ ట్రైనింగ్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.